ఈరోజు అమ్మ చేతి రుచిలో ఆవకాయ పెట్టడం ఎలాగో చూద్దాం. ఆవకాయకి పీచుండి పుల్లగా ఉండే మామిడికాయల్ని ఎంచుకోవాలి. ఐదు గిన్నెల మామిడి ముక్కల్ని మనం కొలిచి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఈ మామిడికాయలు ఇందాక మనం తెచ్చుకుని శుభ్రం చేసుకుని అవి ఆరిన తర్వాత బాగా ముక్కలు కొట్టించి ముక్కల్ని కూడా చక్కగా అంటే నీడలోనే ఆరబెట్టి ఒక తెల్లని బట్ట మీద పరిచి దానిలో ఉండే జీడి అలాగే టెంక పైన ఉండేటువంటి ఒక వైట్ పొర ఉంటుంది కదా, ఆ పొరని శుభ్రం చేసుకుని కొలుచుకుని ఈ విధంగా ఒక పెద్ద గిన్నెలో మనం వేసుకోవాలి. ఒక గిన్నె వేసాం కదా, మిగిలిన ఐదు గిన్నెల్ని కూడా మనం ఈ ముక్కల్ని ఈ విధంగా కొలిచి వేసేసుకుని ఆ ముక్కల్ని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా తడి అనేది ఏమాత్రం తగలకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఆవకాయ పచ్చడికి కావాల్సింది అదే అన్నమాట. ఇప్పుడు మనం కారాన్ని సిద్ధం చేసుకుందాము. అంటే ఈ ఆవకాయకి ఒక పొడిని తయారు చేసుకోవాలి మనం. అదంతా కలిపి ఒక మిశ్రమంలాగా తయారు చేసుకోవాలన్నమాట. అది ఏంటి అని అంటే, ముందుగా ఒక కారం కారాన్ని తీసుకుని, ఇప్పుడు మనం ఐదు గిన్నెల ముక్కలు వేసుకున్నాం కదా, అదే గిన్నెను కొలతగా తీసుకుని మనం ఏం చేయాలంటే కారాన్ని ఒక గిన్నె కారాన్ని మనం తీసి ఆ బేసిన్లో వేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో ఇది ఒక గిన్నె కారము, దీన్ని తీసి మనం దానిలో వేసి పెట్టుకుందాము. అలాగే ఆవపిండిని కూడా అదే గిన్నెతో ఒక గిన్నెడు తీసుకోవాలి. సో కారాన్ని ఆ బేసిన్లో వేసి పెట్టుకున్నాము. అలాగే ఇప్పుడు మనము ఒక గిన్నె ఆవపిండిని రెడీ చేసుకున్నాము. ఈ ఆవపిండిని కూడా మనం అదే కారంలో వేసేద్దాం. జనరల్గా ఊర్లలో అయితే మనం ఆవపిండిని కొట్టుకుంటూ అంటే రోకళ్ళతోటి దంచుకుంటూ ఉంటాము మనం, కానీ ఇక్కడైతే కొన్నదే వేసుకుంటూ ఉంటాము యూజువల్గా ఏం చేస్తాం. అలాగే ఇంకా ఉప్పు వేద్దాము ఈ మిశ్రమంలో. ఇప్పుడు మనము కారం వేసాము, ఆవపిండి వేసాము, అలాగే కొద్దిగా తగ్గించి ఉప్పు వేద్దాము. అంటే 3/4 గిన్నె అన్నమాట, 1/3 వంతు. ఎందుకంటే ఆ ఉప్పు ఒకవేళ మళ్ళీ తగ్గితే తర్వాత వేసుకోవచ్చు, ముక్క పులుపును బట్టి ఉంటుంది. అలాగే 2 స్పూన్ల పసుపుని ఇందులో మనం ఈ మిశ్రమంలో వేసుకుందాము. ఈ 2 స్పూన్ల పసుపును కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఇంకా దీనిలో మనము ఏం వేయాలో చూద్దాము. మెంతిపిండి 100 గ్రాముల మెంతిపిండిని మనం దీనిలో వేసుకోవాలన్నమాట. అలాగే దీనిలో ఒక 4 మెంతుల్ని కూడా మనం వేయించి పెట్టుకుని ఇందులో కలుపుకుంటే ఈ మిశ్రమంలో చాలా బాగుంటుందన్నమాట. సో ఈ 4 మెంతుల్ని కూడా అలా వేయించుకుందాము. వేయించుకుని గుమగుమలాడే వాసన వచ్చే వరకు అలా కొంచెం ఉంచి తర్వాత తీసేసి ఇదే మిశ్రమంలో మనం కలిపేద్దాము. సో ఒక్కొక్కటిగా మనం ఆవకాయకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం అన్నమాట. దీనిలో మనము ఇప్పుడు మెంతులు కూడా వేసేసాము. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వంతు వచ్చేసింది. ఈ వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లి రెబ్బల్ని ఒక దాదాపుగా మనం ఇవి చక్కగా ఇలా అంటే పై పొట్టు పొర తీసేసి ఒక 1/2 కిలో అన్ని తీసుకుని ఒక మిక్సీలో పట్టి ముద్దలాగా చేసి కచ్చాపచ్చాగా మిక్సీలో పట్టి పెట్టుకోవాలి. మిగిలిన విడిగా ఉన్న వెల్లుల్లి రెబ్బల్ని ఈ మిశ్రమంలో వేసేయాలన్నమాట. ఈ వెల్లుల్లి ఆవకాయ పచ్చడిలో ఉండే వెల్లుల్లికి అద్భుతమైన టేస్ట్ ఉంటుందన్నమాట. ఇవి తినడానికి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. సో ఈ విధంగా ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. చూసారా, ఆవపిండి, కారము, మెంతుపిండి, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, ఉప్పు ఇవన్నీ కూడా ఈ మిశ్రమాన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఈ విధంగా మొత్తం కలిసేలాగా చక్కగా కలిపి పెట్టుకోవాలి. అంటే ఆవకాయకి ఈ మిశ్రమం చాలా ఇంపార్టెంట్ మిశ్రమం అన్నమాట. సో ఈ పొడి మనకి ఊటలాగా తయారవుతుంది అన్నమాట. సో ఆవకాయ టేస్ట్ అంతా కూడా ఈ పొడిలోనే ఉంది. కాబట్టి మనము ఈ పొడిని ఈ విధంగా మనం తయారు చేసుకుందాము. చూసారుగా, ఈ పొడిని ఈ విధంగా మనం చక్కగా మిక్స్ అయ్యేలాగా మొత్తం మిశ్రమాన్ని కూడా మొత్తం చక్కగా కలిపి తిప్పుకున్నట్లయితే గాన ఆవకాయ మీకు అద్భుతంగా వస్తుందన్నమాట. ఈ ఆవకాయ ముక్కలు
పట్టేటప్పుడే ఒక్కొక్కసారి నోటితో కొరికి తినేస్తే చాలా బాగుండు అనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు మనం 3 కిలోల నువ్వు పప్పు నూనెని తీసుకుందాము. అంటే ఇది పట్టే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనం మామూలుగా ఒక గిన్నెలో ఫస్ట్ నూనె తీసుకుందాము. ఆ గిన్నెలో ఈ ముక్కల్ని తడుపుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో ముక్కల్ని తడుపుకొని దాన్ని మళ్ళీ ఈ మిశ్రమంలో పొర్లించి అప్పుడు ఆ ముక్కల్ని తీసి వేరే ఒక గిన్నెలో మనం పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి ముక్క కూడా నూనెలో చక్కగా తడిపి దాన్ని తీసి మళ్ళీ ఈ మిశ్రమంలో వేసి అప్పుడు తీసి ఆ పక్కకి పెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో ప్రతి ముక్కకి కూడా ఈ పొడి అనేది అంటుకుని ఉండాలన్నమాట. అసలు మే నెల వచ్చిందంటే చాలు, ప్రతి తెలుగింట్లో సందడి చేసేది ఈ ఆవకాయ పచ్చడే కదా. 4 అమ్మలక్కలు కలిసారనుకోండి, ముందుగా మాట్లాడుకునే మాట ఏంటి చెప్పండి? మీరు పచ్చడి పట్టడం అయిందా అంటూ అడగడం ఆనవాయితీ అన్నమాట. సో ఈ పచ్చడి అనేది, ఆవకాయ పచ్చడి, ఆంధ్రులు చాలా స్పెషలిస్టులు. అలాగే మనము ఈ ఆవకాయ అంటే నోరు ఊరకుండా ఎప్పటికీ ఉండదండి ఎవరికైనా సరే కానీ. సో ఈ విధంగా మనము ఆవకాయని ఉర్లించి పక్కన మనం సిద్ధం చేసుకున్నాము. సో ఈ ముక్కలన్నీ కూడా ఈ పొడిలో తాటించి పక్కకు పెడుతున్నాము. అన్ని ముక్కలు నూనెలో వేస్తున్నాము, తీసి ఆ పొడిలో వేసి ఆ మిశ్రమంతో కలిపి పక్కకు పెడుతున్నాము. చూస్తూనే నోరూరిపోయే తెలుగువారి పచ్చడే ఆవకాయ. ఆవపిండితో పడతాం కాబట్టి దీన్ని ఆవకాయ అన్నారు. సో ఇంకా మనము ముక్కల్ని చక్కగా అన్నీ కూడా సిద్ధం చేసేసి పెట్టేసుకున్నాము. మోస్ట్లీ ఆవకాయ పచ్చడి కొత్తల్లో భలే బాగుంటుంది కదా. ముక్క కొరికితే అసలు క్రిస్పీగా అంటే కసక్కన ఉండి అవి ఎంత టేస్ట్ ఉంటుందంటే పులుపు. మా అమ్మ చిన్నప్పుడు ఆవకాయ పడుతూ ఉంటే మేము చుట్టూ చేరి అమ్మ నాకో ముక్క నాకో ముక్క అని అడిగేవాళ్ళం. నిజంగా ఆ రోజులే వేరండి, చాలా అద్భుతమైన రోజులు. ఇంత ఓపిక ఇప్పుడు ఎవరికి ఉంటుంది చెప్పండి. సో మిగిలిన పొడిని కూడా మనము ఆ ముక్కల మీద వేసేద్దాము. సో అది పెద్దగా అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా పడుతున్నాం కాబట్టి 2 డిషెస్లో మేము సర్దాము. సో 2 డిషెస్లోనూ కూడా వేసేస్తున్నాము అన్నమాట. ఈ విధంగా మొత్తం ఆ పొడిని సర్దేయాలి. సర్దేసిన తర్వాత చాలా ఈక్వల్గా 2 గిన్నెల్లోనూ సర్దేశాము. ఇప్పుడు దీని మీద మనం తెచ్చిపెట్టుకున్నటువంటి ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని పైనుంచి వేసేయాలన్నమాట. ముక్కలు తడిపాను కదా, తడపగా మిగిలిన ఆయిల్ని ఇందులో వేసేయాలి. అలాగే ముక్క మునిగే వరకు కూడా మనం ఆయిల్ వేసినట్లయితే కనుక మనకి పచ్చడి పాడవకుండా ఉంటుందన్నమాట. ఇది ముక్క మునిగే వరకు కూడా ఆయిల్ని పోసేయాలి, అప్పుడే ఈ పచ్చడి చెడకుండా ఉంటుంది. అలాగే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ముక్కలు గట్టిదనం పోకుండా ఉంటాయన్నమాట. జనరల్గా కొంతమంది ఆవకాయ పడితే ముక్క మెత్తబడిపోతూ ఉంటుంది, అప్పుడు ఆవకాయ కొత్తల్లో ఉన్నంత రుచి తర్వాత మనకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పటికీ కొత్త ఆవకాయలాగా ఉండాలి అని అంటే, కొత్త ఆవకాయకు ఉన్న స్పెషాలిటీ పోకుండా ఉండాలి అని అంటే, పచ్చడి పట్టిన తర్వాత బాటిల్స్ కానీ ప్యాకెట్స్గా కానీ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఆ ముక్కలు ఎప్పటికీ కూడా కొత్త ఆవకాయకు ఉన్న రుచిని కలిగి ఉంటాయన్నమాట. ఏమాత్రం కూడా ఆ కొత్తదనం పోకుండా ఉంటుందన్నమాట, పాత పచ్చడి లుక్ రాదు. ఈ విధంగా మనం నూనె అంతా కూడా అన్ని ముక్కలకి ఆ తర్వాత ఆ ఊటకి పట్టేలాగా చేసి ఆ పొడి, ఈ ఆయిలు, ముక్కలు అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక వెల్లుల్లిపాయల్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇప్పుడు మనం తేవాలన్నమాట. తెచ్చి ఆ వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా ఈ మిశ్రమంలో కలిపేసి రెడీ చేసుకున్నట్లయితే ఇంకేముందండి, ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వెరీ ఈజీ అన్నమాట. ఇప్పుడు మనకి మిథునంలో ఒక సాంగ్ ఉంది చూసారా, ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. చూసారా, మిక్సీ పట్టిన వెల్లుల్లిని కూడా ఇందులో
ఈక్వల్ గా అటు ఇటు వేసేసి కలిపేస్తున్నాము. అంటే క్వాంటిటీ అదే, కాకపోతే మన ఇంట్లో అంత పెద్ద గిన్నెలు లేవు కాబట్టి ఈ విధంగా రెండిట్లో మనం పట్టుకుని రెండిట్లో ఈక్వల్ గా వేసుకుంటూ పెట్టుకున్నాం అన్నమాట. సో ఆవకాయ పచ్చడి చక్కగా నోరు ఇరు. చూసారా, నోరూరించే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీరు ఇంట్లో ట్రై చేయండి. అన్నంలో ముద్దపప్పు నెయ్యి ఆవకాయ వేసుకుని తింటే సూపర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.